శ్రీ గురుభ్యో నమః. ఒక తాతగారు వ్యవసాయదారుడు, ఆయనకి పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు. ఆయన తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి పొలాన్ని సాగు చేసుకోవటంలోనే, ఆ పొలంలోనే కూరలు అవి పండించుకుని పొట్టపోసుకోవటంలోనే ఆయన మునిగిపోయి ఉన్నాడు. కానీ పిల్లలు మాత్రం అలా అనుకోలేదు. పిల్లలు చదువుకుని వేరు వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మనవలు కూడా పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదువుకుంటున్నారు. రాక రాక ఒక పండక్కి ఇంటికి వచ్చారు, పెద్ద ఆయన ఉండే పల్లెటూరుకు వచ్చారు. పిల్లలు కాబట్టి తోచటం లేదు, పెద్దవాళ్ళకంటే ఏదో వాట్సాప్లు ఫేస్బుక్లు వాటిల్లో కాలక్షేమం అయిపోతుంది. ఎక్కడికి వచ్చినా అదే పనిగా ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి పెద్ద బాధ లేదు. కానీ పిల్లలకు కాలక్షేపం లేదు. అందులో ఒక పిల్లవాడు తాతగారు పొలానికి వెళుతుంటే నేను కూడా కూడా వస్తాను అని బయలుదేరాడు, కాలక్షేపం కోసమే. ఆ రోజు పొలానికి ఈ తాతగారు ఏదో కొన్ని కాయలు కోసుకురావటానికని వెళ్ళాడు. మనవడు కూడా కూడా వెళ్ళాడు. కాయలు తాతగారు జాగ్రత్తగా చూసి, ముదిరిన కాయలు లేదా దూరగా ఉన్న కాయలు చూసి కోస్తున్నాడు. వేరు 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 చెట్లు ఉన్నాయి అని కోస్తున్నాడు, దోసకాయలు కోస్తున్నాడు. ఈ మనవడు కూడా ఒక కాయ మీద చేయి పెట్టి నేను ఈ కాయ కోస్తానన్నాడు. అంటే తాతగారు వద్దన్నాడు. ఎందుకు వద్దంటున్నావు? నువ్వు కాయలు కోస్తున్నావు, నేను కాయలు కోస్తానంటున్నాను, రెండిటి మధ్య తేడా ఏంటి అని అన్నాడు. అంటే అట్లా కాదు, కాయలంటే ఏ కాయలు పడితే ఆ కాయలు కోయటానికి వీలు లేదు. కాస్త పండటానికి వీలుగా లేదా బాగా పెరిగినటువంటి కాయనే కొయ్యాలి, కోయటానికి వీలుగా ఉండే కాయలనే కోయాలి తప్ప నువ్వు కోస్తున్నట్లుగా పిందెల్ని కోసేస్తే ఏమీ లాభం ఉండదు. పిందెలు కోసేస్తే వాటిలో ఏమీ రుచి ఉండదు, అలాగే వ్యవసాయానికి ఏమాత్రం ఫలితము దక్కదు. ఇదే మనం వండుకోవటానికి పనికిరాదు, అలాగే అమ్ముకోవటానికి పనికిరాదు, కాబట్టి పిందెల్ని కోయరాదు అని చెప్పాడు. అంటే మనవడు పిందె అంటే ఏమిటి అని అడిగాడు. పిందె అంటే ఏంటో తెలియదు కదా అంటే తాతగారు పిందె అంటే కొంచెం చిన్నగా ఉన్నది అని చెప్పారు. అయితే పెద్దదైనవన్నీ కోసేసుకోవచ్చా అని మనవడి రెండవ ప్రశ్న. పెద్దగా ఇంతలావును కనిపిస్తే కోసేయచ్చా అంటే తాతగారు అది కూడా కూడదు, పిందెలు కొన్నిసార్లు చిన్నగా ఉండొచ్చు, కొన్నిసార్లు పెద్ద పిందెలు కూడా వేయచ్చు, చెట్టు అనేది చెప్పలేము, కాబట్టి చిన్నది పెద్దది అని సుమారుగా పరిచయం చేయటం కోసం చెప్పేదే తప్ప పిందె అవునా కాదా అనేది చూసుకోవాలి. చూసుకుని కాస్త పండటానికో లేదా దూరగా మారటానికో సిద్ధంగా ఉన్నప్పుడు చూసుకోవాలి. పరిమాణంతో దానికేమీ, సైజుతో దానికేమీ సంబంధం లేదు. సైజు కంటే కూడా ఆ కాయ యొక్క స్వభావాన్ని చూసి కోసుకోవాలి. కాయ యొక్క స్వభావం చెట్టు చెట్టుకి మారుతుంది. ఒక చెట్టుకి కూడా ఒక కాయ ఒక రకంగా ఉంటుంది, ఇంకో కాయ ఇంకో రకంగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించుకుని కోసుకోవాలి. కోసుకున్నప్పుడే మనకు సరి అయిన ఫలితం దక్కుతుంది అని చెప్పాడు. అలా కాదు, నాకు ఏదో ఒకటి సులభోపాయం చెప్పు. సులభోపాయం చెబితే నేను కోస్తే అది మంచి కాయ అయ్యేందుకు ఏ రకమైన ఉపాయాన్ని నేను అనుసరించాలి అని చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాను అన్నాడు మనవడు. తాతగారు అన్నారు, ఆ కాయను ముట్టుకుని దోసకాయ ముట్టుకుని కొంచెం ఇలా కదిలించు, అది ఊడొచ్చే దశలో ఉండే లేదా ఊడి రావటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ కాయ కోసాయి. దోసకాయ యొక్క స్వభావం అది ఊడి రావటానికి సిద్ధంగా ఉంటుంది, బాగా పండబోతున్నప్పుడు, దూరగా ఉంటున్నప్పుడు. ఇంకా బాగా పండి ఇంకేముంది, దానికి ఇంకా అందవలసినటువంటి పోషణ ఏమీ అందనక్కర్లేదు అనే స్థితికి వస్తే దానంతటదే కింద పడిపోతుంది. ఇది చాలా కాయలకు జరుగుతుంది, దోసకాయకి తప్పకుండా జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఉండే కాయను కోస్తే నీకు సరైన కాయ అంది వచ్చినట్లు అవుతుంది. ఆ విరిగేంత వరకు విరగట లేదా చేత్తో పట్టుకుంటే దానంతరదే ఊడొచ్చేస్తోందా అనే స్థాయి వరకు ఈ చెట్టుని, ఈ కాయని మనం పోషణ చేసుకుంటూనే ఉండవలసి వస్తుంది, వేరే దారి లేదు. అంతవరకు ఆ కాయను కొయ్యకూడదు. ఆ కాయకి అందవలసినటువంటి పోషణలన్నిటినీ మనం చెట్టు ద్వారా అందించవలసే ఉంటుంది. అప్పుడే కాయ ఆరోగ్యంగా పెరుగుతుంది, రుచిగా ఉంటుంది, మనకు లాభసాటిగా ఉంటుంది అని చెప్పారు. చెబితే పిల్లవాడు మనవడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. నువ్వు చెప్పేదేది నాకు సరిగ్గా అందట్లేదు తాతయ్య, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నువ్వు చిన్న కాయలంటావు, పిందెలంటావు, చిన్న కాయలే కావాలని రూల్ లేదంటావు, వాటంతటదే కింద పడిపోయేటట్లుగా ఉండాలి అంటావు, పట్టుకుంటే తెలిసిపోతుంది అంటావు. ఇంత కన్ఫ్యూజింగ్గా ఉండే పని ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? నాకు సులభమైన ఉపాయం చెప్పమన్నాను, లేదా చాలా స్థిరమైనటువంటి నిర్ణయం చెప్పమన్నాను, నువ్వేమో ఇటు అటు కాకుండా చెప్తున్నట్లుగా నాకు అనుమానం ఉంది అని అన్నాడు. అంటే తాతగారు అన్నారు, అలా ఎప్పుడు అనుకోనక్కర్లేదు, సులభమైన ఉపాయమో లేదా స్థిరమైన ఉపాయమో అంటూ ఏమీ ఉండదు. దీనికి ఏ చెట్టుకు ఆ చెట్టు, ఏ కాయకు ఆ కాయ దాని స్వభావాన్ని చూసుకుంటూ పనిచేసుకుంటేనే మనకు ఈ పని నడుస్తుంది, లేకపోతే పని నడవదు. కన్ఫ్యూజింగ్ అనేటువంటి నీ మాట కూడా సరి అయింది కాదు. నీకు కన్ఫ్యూషన్ అనేది ఎందుకు ఏర్పడిందంటే, మొట్టమొదటిసారి దీని దగ్గరకు వచ్చావు, మొట్టమొదటిసారి కాయలంటే ఏంటి, చెట్టు అంటే ఏంటి, తీగకు చెట్టుకి ఉండేటువంటి తేడా ఏంటి, ఏవి కాయగూరలు ఏవి ధాన్యాలు అని తెలుసుకుంటున్నావు. కాబట్టి నీకేదో కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నట్లుంటుంది. పరిచయం తక్కువగా ఉండటం వలన నీకు ఇలాంటి భావన కలుగుతోందే తప్ప, ఒకసారి పరిచయం ఏర్పడితే దీంతో నిరంతరం జీవించటం గనక అలవాటు చేసుకున్నట్లయితే, దీంతోనే గడుపుతూ ఉంటే ఈ విషయం చాలా సులభంగా అందుతుంది. చూస్తేనే కనిపెట్టచ్చు, చెయ్యి వేస్తేనే కనిపెట్టచ్చు, కాయ ముదిరిందా ముదరలేదా, కాయ పండటానికి వీలుగా ఉందా లేదా, కోయటానికి వీలుగా ఉందా లేదా అనే విషయాలన్నిటినీ చాలా సులభంగా కనిపెట్టచ్చు. దీనికి ఉన్న సులభోపాయం ఒక్కటే, ఏంటి అంటే దీనితో గడపటం. దీనితోనే గడుపుతూ ఉన్నట్లయితే దీని విషయాలన్నీ క్రమంగా వాటంతటవే తెలిసిపోతాయి. తెలిసిపోయి ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కోయకూడదు, ఎంతవరకు పోషణను అందించాలి, ఎప్పుడు నీరు పెట్టడం లేదా ఎరువులు వేయటం మానేసేయాలి, ఇలాంటి విషయాలన్నీ వాటంతటవే తెలిసిపోతాయి. దీనికి ఏం పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. పిల్లవాడు కూడా కన్విన్స్ అయ్యాడు. ఇలాంటివి ఇంతకుముందు విని ఉన్నాడా లేదా మొట్టమొదటిసారి వింటున్నాడా తెలియదు, కానీ ఏ వస్తువుతోనైనా లేదా ఏ ప్రక్రియతోనైనా మనం గనక నిరంతరం జత కట్టి ఉంటే అందులో ఉండేటువంటి విశేషాలన్నీ క్రమంగా వాటంతటవే తెలుస్తూ ఉంటాయి. దాని మీద బుద్ధి పెట్టినప్పుడు అవి తప్పకుండా తెలుస్తాయి. తెలిసిన తరువాత అందులో ఉండేటువంటి సౌలభ్యం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అనే విషయాన్ని పిల్లవాడు కనిపెట్టాడు. దీంతో ఉంటేనే వ్యవసాయమో లేకపోతే ఈ సాగు చేయటమో, వీటితో ఉంటేనే ఇందులో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుస్తాయి అని పిల్లవాడు కన్విన్స్ అయినట్లుగా, లేదా పిల్లవాడిని ఆ తాతగారు కన్విన్స్ చేసినట్లుగా పరమాత్మ కూడా అర్జునుణ్ణి, అర్జునుడు లాంటి మనందరినీ, పిల్లలందరినీ కూడా కన్విన్స్ చేస్తున్నాడు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న లాంటిది. పిందగా ఉన్నప్పుడు కాయను ఎందుకు కోయకూడదు? సన్యాసమే గనక అన్నిటికంటే పెద్ద ఫలితాన్ని ఇచ్చే మాట అయితే, సన్యాసం ద్వారానే మోక్షాన్ని సాధించుకోగలిగినట్లయితే అది చిన్నప్పుడే ఎందుకు చేసేయకూడదు, లేదా ఏ కర్మలు చేయకుండా సన్యాసం వైపుగానే ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి అర్జునుడి ప్రశ్న పిల్లవాడి ప్రశ్నతో సుమారుగా సమానంగా ఉన్నది. పిల్లవాడి ప్రశ్న మొట్టమొదటిసారి దాన్ని చూస్తున్నాడు కాబట్టి, అర్జునుడి ప్రశ్న సన్యాసానికి అర్జునుడికి కొంచెం దూరం ఇంకా కూడా మిగిలే ఉంది కాబట్టి, కానీ ప్రశ్న సన్యాసం వెంటనే ఎందుకు తీసుకోకూడదు, సన్యాసానికి త్యాగానికి ఉండేటువంటి తేడా ఏంటి, సన్యాసం యొక్క తత్వం ఏంటి, ఈ క్షణాన నేను సన్యాసం ఎందుకు తీసుకోకూడదు, నేను ఈ క్షణాన కర్మత్యాగం ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు తాతగారు చెప్పినంత ఓర్పుగా పరమాత్మ కూడా సమాధానాన్ని చెప్తున్నాడు. అర్జునుడన్నాడు, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన అని. అర్జునుడి మాటలో ఉండేటువంటి ప్రశ్న వెనకాల ఉండేటువంటి సందేహ బీజం పరమాత్మకు అర్థమైంది. అదే సమయంలో అర్జునుడికి పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి, ఆదరం ఇవి కూడా అర్థమైనాయి. అర్థమైనందువలన సరి అయిన దారిలో ఈ అర్జునుడిని, అర్జునుడి వెనకాల ఉండేటువంటి వారందరినీ కూడా జాగృతపరచాలి అనే అభిప్రాయంతో పరమాత్మ काम्यानां कर्मणां न्यासं सन्यासं कवयो विदुः सर्वकर्म फलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः అని తన సమాధానాన్ని ప్రారంభించాడు. అందులో కామ్యమైనటువంటి కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం, ఏదో ఒక కోరిక తీర్చుకోవటానికి ఏదో ఒక క్రియను ప్రారంభించకుండా ఉండటం అనేది సన్యాసం. అలా కాకుండా నిత్యమైనటువంటి నైమిత్తికమైనటువంటి కర్మలను చేస్తూనే ఉంటూ ఆ నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టకుండా ఆ నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉండటం, ఆ ఫలితాన్ని ఫలితం మీద ఉండేటువంటి కోరికను విడిచిపెట్టడం అనేది త్యాగం అని చెప్పుకోవచ్చు. ఈ మాటను నేను మాత్రమే చెప్పటం కాదు, పండితులు లేదా మహానుభావులు అందరూ కూడా ఈ విషయాన్ని, వివేకవంతులందరూ కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నారు అని పరమాత్మ తన సమాధానాన్ని ప్రారంభించాడు. తన సమాధానంలో కామ్యకర్మలను విడిచిపెట్టడం, నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ చేస్తూనే ఉండటం, కానీ వాటికి ఫలితాన్ని ఆశించకపోవటం అనేది సన్యాసము, త్యాగము. వరుసగా మొదటిది సన్యాసం, రెండవది త్యాగం అనే మాట తన నోటి ద్వారా వచ్చేటట్లుగా చూసుకున్నాడు. చూసుకుని పైన కూడా ఇంకా కూడా ఈ విషయం మీద అవగాహనను కల్పించాలి. ఇంతకుముందే చాలాసార్లు చెప్పిన విషయమే అయినా సరే వినేవారికి ఎంతో కొంత సందేహం రేగుతూనే ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక స్పష్టతకు లేదా స్పష్టతలో ఒక దశకు తప్పకుండా దీన్ని తీసుకురావలసిందే అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం ఇతి చాపరే అని. కొంతమంది ఇలా అంటున్నారయ్యా, ఏమంటున్నారు? త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ, కర్మను వెంటనే విడిచిపెట్టేయాలి అని అంటున్నారు. త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మలో రకరకాల దోషాలు ఉంటున్నాయి, కర్మలు రకరకాల దోషాలతో కూడి ఉంటున్నాయి, రకరకాల దోషాలతో కూడి ఉన్నటువంటి ఫలితాలనే ఇస్తున్నాయి. కర్మల యొక్క స్వభావమే నిరంతరం దోషాలతో కలిసి ఉండటంగా ఉంటుంది. అవి జరిగే సమయంలో కావచ్చు, లేదా జరగటానికి ముందు కావచ్చు, జరిగిపోయిన తర్వాత ఫలితాలను ఇచ్చే దశలోనైనా కావచ్చు, ఎప్పుడైనా సరే అవి దోషాలతోనే కూడి ఉంటున్నాయి. కాబట్టి దోషాలు ఉన్నాయి కాబట్టి కర్మలను విడిచిపెట్టాలి అని కొంతమంది అంటున్నారయ్యా. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహు మనీషిణ. వారు తెలివి తక్కువ వారేమి కారు, చాలా తెలివైన వారే, పండితులే. వారు ఏ విధంగా చెప్తున్నారు? తెలివైన వారైనా పండితులైనా చెప్పేది తప్ప అనే అభిప్రాయం, అనే సందేహం నీకు అక్కర్లేదు. కర్మ ప్రాహు, వారు చెప్పే విషయం మంచిగానే చెప్తున్నారు, వారు చెప్పే విషయం సరిగ్గానే చెప్తున్నారు. కర్మలలో ఉండేటువంటి దోషాలు, కర్మ ఫలితాలలో ఉండేటువంటి దోషాలు, వీటిని గనక లెక్కలోకి తీసుకుంటే త్యాజ్యం కర్మ అనే విషయంలో ఏమీ సందేహం అనక్కర్లేదు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహు మనీషిణ. కానీ కొంతమంది, మరికొంతమంది ఏమంటున్నారు? యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం అని అంటున్నారు. యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ, లేదా ఏ ఏ క్రియలైనా సరే, లౌకికమైనటువంటి క్రియలు కావచ్చు, లేదా వైదికమైనటువంటి క్రియలు కావచ్చు, ఏ క్రియలైనా సరే విడిచిపెట్టడానికి వీలు లేదు, అవి చేసి తీరాలి అని మరికొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ, వారు కర్మలలో దోషాలున్నాయి, దోషాలుండే కర్మలను పట్టుకుని మనమేం చేసుకుంటాము, దోషాలు ఉండేటువంటి వాటిని వెంటనే దోషాలను విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టవలసిందే కదా, దోషాలనేమి నెత్తిని వేసుకోం కదా, కాబట్టి ఈ కర్మల యొక్క ముందు లేదా కర్మలు ప్రారంభించటానికి ముందు రాగద్వేషాలు అనేటువంటి దోషాలున్నాయి, కర్మలు దోషాలతో ప్రారంభమై ఉన్నాయి కాబట్టి దోష సహితంగానే ఉంటున్నాయి, రకరకాల దోషాలు ఈ కర్మలలో ప్రవేశిస్తున్నాయి, ఈ కర్మలు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా రకాలైన దోషాలతో కూడి ఉంటున్నాయి, కర్మలు ఇచ్చేటువంటి ఫలితాలు సుఖదుఖాలను కలిగిస్తున్నాయి, రకరకాల కష్టాలను నష్టాలను కలిగిస్తున్నాయి, కాబట్టి అన్నీ దోషాలుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి దోషాలు ఉండేటువంటి కర్మలను ఎవరయ్యా నెత్తినేసుకుంటారు? ఇలాంటి దోషాలు ఉండేటువంటి కర్మలను ఎందుకయ్యా చేయటం, అందువలన వీటిని విడిచిపెట్టవలసిందే అని వివేకంతో ఆలోచించి సరిగ్గానే చెప్తున్నారు కొంతమంది. కానీ మరికొంతమంది అలా ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోక ఏమంటున్నారు, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం అని అంటున్నారు. యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ, కర్మ కానీ ఏదైనా సరే విడిచిపెట్టడానికి వీలే లేదు అని అంటున్నారు కొంతమంది. ఇలా అంటున్నారు కొంతమంది ఏమో, మరి కొంతమంది ఏమో మరో రకంగా అంటున్నారు అని పరమాత్మ అంటున్నాడు. పరమాత్మ చెప్పినటువంటి ఈ రెండు మాటలో లేదా ఇద్దరి మాటలలో ఎవరి మాటకి వారి మాట సవ్యంగానే ఉన్నట్లు తోస్తోంది. ఎందుకంటే దోషాలు ఉన్నట్లయితే ఏ క్రియలో కావచ్చు, ఏ పనిలోనైనా కావచ్చు, దోషాలు ఉన్నట్లయితే ఆ పనిని విడిచిపెట్టమనే కదా తెలివి అనేది మనకు బోధిస్తున్నది. కాబట్టి మనీషులు, తెలివైన వారు చెప్తున్నటువంటి, పండితులు చెప్తున్నటువంటి ఈ వాక్యం సవ్యంగానే ఉన్నది. అదే సమయంలో యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సును లేదా కర్మలను విడిచిపెట్టకూడదు అని మనకు వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది విడిచిపెట్టకుండా చేసి తీరాలి అనే భావన కూడా సరిగ్గానే ఉన్నట్లు తోస్తోంది. కానీ పరమాత్మ అంతటి స్థాయివాడు ఇద్దరు వేరువేరు భావాలను చెప్పేటువంటి లేదా వేరువేరు భావాలతో పలికేటువంటి రెండు మాటలను మనకు చెప్పవచ్చా? పరమాత్మ అన్నటువంటి వాడు మనకు నిర్ణయాత్మకంగా ఏదో చెప్తాడు అని కదా మనం ఎదురు చూస్తున్నాము. పోనీ అర్జునుడైనా అందుకే ఎదురు చూస్తున్నాడు కదా. ఇట్లాంటి దశలో, ఇలాంటి పరిస్థితులలో పరమాత్మ ఎందుకు వీరిలా అంటున్నారు, వారిలా అంటున్నారు అని ఇద్దరిని చూపించి అంటున్నాడు? కొంతమంది ఇలా అంటున్నారు అంటున్నాడు, కొంతమంది ఏమో విడిచిపెట్టడానికి వీలు లేదు అంటున్నారు అంటున్నాడు. ఇలా రెండు రకాలుగా ఎందుకు చూపిస్తున్నాడు అని మనం ఒక ప్రశ్న వేసుకోవలసిందే. దానికి పరమాత్మ చమత్కారంగా ఈ సమాధానాన్ని చెప్తున్నాడు అనే విషయాన్ని మనంతట మనమే సమాధానాన్ని వెతికి అర్థం చేసుకోవలసిందే. పరమాత్మ అంటున్నది వీరంటున్నారు, వారంటున్నారు అనే అభిప్రాయంతో కాదు, కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు అనే అభిప్రాయంతో పరమాత్మ చెప్పటం లేదు. పరమాత్మ వేదవాక్యాలను, తానే ఉపదేశం చేసినటువంటి వేదాంత వాక్యాలను దృష్టిలో పెట్టుకుని రెండు రకాల వాక్యాలు ఉన్నాయి, ఆ రెండు రకాల వాక్యాలను సరి అయిన రీతిలో అర్థం చేసుకోవలసింది అని సూచించడం కోసం ఈ రకంగా రెండు వాక్యాలను పలుకుతున్నాడు. పరమాత్మ ఉపదేశం చేసినటువంటి వేదాంతాల్లోనే న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుహు అనేటువంటి వాక్యము, ఆ వాక్యాన్ని అనుసరించే ఇతర వాక్యాలు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ లాంటి జాబాలోపనిషద్ వాక్యాలు ఇవన్నీ కూడా కేవలం సర్వకర్మ త్యాగమే మోక్షానికి హేతువు అని చెప్తూ ఉన్నాయి కదా. ఆ వాక్యాలను ఒక్కసారి దృష్టిలో ఉంచుకో. సర్వకర్మ త్యాగం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలరు తప్ప, సర్వకర్మ త్యాగం తప్ప కర్మలు కానీ, లేదా సంతానాన్ని పొందటం కానీ, లేదా దాన ధర్మాదులను చేయటం కానీ వేటి వలన కూడా మోక్షం డైరెక్ట్గా అందదు అనే అర్థాన్ని బోధించేటువంటి వాక్యాలన్నిటినీ దృష్టిలో ఉంచుకో. ఆ వాక్యాలు ఏమి చెప్తున్నాయి అని ఒకసారి ఆలోచించుకో. అదే సమయంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవంత్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అనే ఈశావాస్యోపనిషత్తులోని వాక్యాలను, ఇలాంటి వాక్యాలను కూడా ఆలోచించుకో. కుర్వన్నేవేహ కర్మాణి జీవిషేత్, ఈ లోకంలో బతికి ఉన్నంత కాలము కూడా కాదు, బతుకు మీద ఆశ ఉన్నంత కాలము కూడా కుర్వన్నేవ జీవిషేత్, తనకు విహితమైనటువంటి కర్తవ్యాలను చేస్తూనే బతకాలను కోరుకోవాలేదు. కానీ తనకు విహితమైనటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టి బతకాలను కోరుకోవటం అనేది తప్పు. అలా గనక చేసినట్లయితే అతనికి పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. చెప్పిన మాట వినని దోషం అలాంటి వ్యక్తిని తప్పకుండా చుట్టుకుంటుంది. అలా కాకుండా ఎంతవరకు బతుకుదామని ఆశ ఉన్నదో, లేదా జీవనం ఉన్నంత కాలము కూడా విహితమైనటువంటి కర్మలనే చేస్తూ గనక గడుపుతూ ఉన్నట్లయితే అతనికి ఏ రకమైనటువంటి దోషము అంటదు. ఏవంత్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే, ఇది కాక ఇంకొక దారి అనేది లేనే లేదు అని ఈశావాస్యోపనిషద్ వాక్యము ఇలాంటి మరికొన్ని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. ఇటు సన్యాసాన్ని గొప్పగా చెప్పేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇటువంటి అలాగే కర్మలను గొప్పగా చెప్పేటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. రెండు రకాల వాక్యాలు ఉన్నాయి కదా. రెండు రకాల వాక్యాలు ఒకే వేదంలో లేదా ఒకే ఉపనిషద్ భాగంలో కనిపించినప్పుడు వాటికి అర్థం ఏమని చెప్పుకుంటావు? రెండు రకాల విరుద్ధమైనటువంటి వాక్యాలు. ఒక వాక్యమేమో నీవు కర్మత్యాగం చేయవలసిందే అని చెప్తోంది, మరొక వాక్యం నీవు కర్మలను చేయవలసిందే అని చెప్తోంది. ఇలా రెండు రకాల విరుద్ధమైనటువంటి వాక్యాలు కనిపించినప్పుడు అర్థం ఎలా చేసుకోవాలి అంటే, నీకే తెలుసు కదా, కర్మత్యాగంలో అధికారం వచ్చేంత వరకు, కర్మత్యాగానికి యోగ్యత వచ్చేంత వరకు, లేదా కర్మలు పరిపాకానికి వచ్చేంత వరకు కర్మలను చేసుకుంటూ ఉండాలి. కర్మలను చేసుకుంటూ సత్వశుద్ధిని లేదా అంతఃకరణ శుద్ధిని, మనస్సును శుభ్రం చేసుకుంటూ అంతఃకరణ శుద్ధిని సాధించుకుంటూ, అంతఃకరణ శుద్ధి ఏర్పడిన తరువాత కర్మత్యాగం వైపుగా మరల్చుకోవాలి మనస్సును అనే కదా రెండు వాక్యాలకు సమన్వయం నీవు చేసుకునేది. కాబట్టి సన్యాసం నేను చెయ్యాలా లేదా నేను సన్యాసం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్నకు ముందు నీవు వేసుకోవలసినటువంటి ప్రశ్న, నేను సన్యాసానికి అర్హుడినా కాదా? సన్యాసానికి అర్హత కావలసినంత మేరకు నాకు మనఃశుద్ధి, చిత్తశుద్ధి లేదా అంతఃకరణ శుద్ధి ఏర్పడిందా లేదా అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఏర్పడింది అని నీకు అనిపిస్తే సరే, యోగ్యత ఉంది అని అనుకోవచ్చు. ఆ అంతఃకరణ శుద్ధి లేదా సత్వశుద్ధి కలిగేంత వరకు నీకు విహితమైనటువంటి కర్తవ్యాలను నువ్వు చేసుకుని తీరాలి. పిందె కోయకూడదు. అంతఃకరణ శుద్ధి రాకుండా సన్యాసం వైపుకు వెళ్ళకూడదు. కాయ ముదిరిన తర్వాతే కోయాలి. పరిపాకం వచ్చిన తర్వాతే సన్యాసం వైపుగా మరలాలి అని పరమాత్మ సూచనప్రాయంగా చెప్పటం కోసం, తన నిర్ణయానికి ముందే, తాను చెప్పబోయేటువంటి నిర్ణయానికి ముందే ఈ వైపుగా ఆలోచనలను సాగించుకోవటం కోసం మన ఆలోచనలన్నీ ఈ వాక్యాలు చెప్తున్నటువంటి అర్థాలు, వాటిలో ఉండేటువంటి పరస్పర విరోధాలు, ఆ విరోధాలను పరిహరించుకోవలసినటువంటి విధానాలు లేదా వాటికి సమన్వయ ప్రకారాలు, వీటన్నిటినీ మనం ఆలోచించుకునే దిశగా ప్రోత్సహించుకోవటం కోసం పరమాత్మ ముందుగా రెండు వాక్యాలను సూచించేటువంటి రెండు భాగాలను శ్లోకంగా చేసి ఉపదేశం చేస్తున్నాడు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే అని. అందులో త్యాజ్యం దోషవదిత్యేకే అన్నప్పుడు దోషవత్ అనే పదం వేయటం ద్వారా పరమాత్మ ఇంకా కూడా ఒక ప్రధానమైన విషయాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఈ సంసారాన్ని, ఈ సంసారంలో ఉండేటువంటి కర్మలను విడిచిపెట్టుకునే ముందు వీటి మీద నీకు దోష దర్శనం ఏర్పడిందా లేదా? వీటిలో ఉండేటువంటి దోషాలు నీకు తెలిసినాయా లేవా? త్రయోదశాధ్యాయంలో చెప్పినట్లుగా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష అనుదర్శనం అనేది జరిగిందా లేదా? దోషానుదర్శనం కలిగిందా లేదా? అలా కలిగి ఇదే గనక దోషవత్ అనేటువంటి నిర్ణయం నీకుంటే త్యాజ్యం, వదిలిపెట్టేసుకోవచ్చు. నీకే గనక దోషదర్శనం స్థిరంగా ఉంటే, దోషదర్శనం వరకు గనక నీ మనస్సు పరిశుద్ధమైతే విడిచిపెట్టుకోవచ్చు. ఆ దోషదర్శనం గనక కలుగకపోతే, ఈ సంసారంలో ఉండేటువంటి దోషాలు సరి అయిన రీతిలో తెలుస్తూ ఉండకపోతే, దోషానుదర్శనం గనక స్థిరపడకపోతే నీవు యజ్ఞదానాదులను చేసి తీరాలి. సత్కర్మల ద్వారా మనస్సును శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో దోషానుదర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి అనే సూచనను కూడా ఇచ్చాడు. ఇచ్చి సన్యాసానికి ఎవరు అర్హులు, ఎవరు కారు అనే విషయాన్ని స్పష్టంగానే పేర్కొన్నాడు. ఎవరికైతే దోషానుదర్శనం ఉందో, దోషదర్శనానికి వీలైనంతగా చిత్త పరిణతి లేదా చిత్తశుద్ధి ఉందో అటువంటి వారికి సన్యాసంలో అర్హత ఉంది. అలా లేకుండా, కేవలం దోషానుదర్శనం వరకు కూడా కాకుండా, చిత్తశుద్ధి వరకు కూడా కాకుండా గనక వెళ్ళకపోతే, అంతవరకు వెళ్ళకపోతే గనక వారు కర్మలను చేసుకుంటూనే కాలక్షేపం చేయాలి. ఈ విషయంలో భ్రమ పడితే లాభం లేదు. నాకేదో దోషానుదర్శనం ఉంది అని కానీ నాకు చిత్తం శుద్ధమైపోయింది కానీ అని భ్రమ పడితే లాభం లేదు. భ్రమల వలన పని జరగదు, ఎవరికి లాభం ఉండదు అనే విషయాన్ని పరమాత్మే సూచనప్రాయంగా చెప్పేస్తున్నాడు. చెప్పేస్తూ త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహు మనీషిణః యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే అని అంటున్నాడు. రెండు రకాల వాదనలను బయటికి తీసుకువస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు, కానీ రెండు రకాల వాక్యాలను మన మనసులో ప్రతిఫలించేటట్టుగా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఆ వాక్యాల యొక్క సమన్వయాన్ని దృష్టిలో ఉంచుకోమని మనకు సలహా ఇస్తున్నాడు. సలహా ఇస్తూ నేను కూడా నిర్ణయం చెప్పబోతున్నాను, నేను కూడా ఈ విషయం మీద మరొకసారి నా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాను, దాన్ని జాగ్రత్తగా విను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుషం వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అని. ఇప్పటి వరకు వెనకాల శ్లోకంలో రెండు రకాల వాక్యాలను ప్రతిబింబించేటువంటి రెండు రకాల వాదనలు, దాని వెనకాల శ్లోకంలో అంటే రెండవ శ్లోకంలో చెప్పినట్లుగా కామ్యానాం కర్మణాం కృష్ణ సన్యాసం కవయో విదుహు ఇలాంటి వాక్యాలు, కామ్యకర్మ త్యాగమే సన్యాసం అనేటువంటి వారు, సర్వకర్మ ఫలత్యాగమే త్యాగము అనేటువంటి వారు అనేటువంటి రెండు వాక్యాలు, అలాగే మూడవ శ్లోకంలో చెప్పినటువంటి రెండు విషయాలు, వీటన్నిటి మీద నేనొక నిశ్చయాత్మకంగా చెప్పబోతున్నాను. నిశ్చయం శృణుమే తత్ర నా నిర్ణయాన్ని కూడా నువ్వు విను, ఒకసారి నేను చెప్తాను నా నోటి ద్వారానే విను. నిర్ణయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగం అనేటువంటి విషయంలో నీకు కలిగినటువంటి సందేహాన్ని పోగొట్టే నిర్ణయాన్ని నేను చెప్తాను, నీవు జాగ్రత్తగా విను. త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుషం వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి సాధకులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జునుడా త్యాగం మూడు రకాలుగా ఉంటుంది అనే విషయం కూడా నేను చెప్తాను, దాన్ని కూడా విను. త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః అని. ఈ శ్లోకంలో ప్రథమ భాగంలో ఒక మాట, రెండవ భాగంలో మరొక మాట అంటున్నట్లుగా మనకే తెలిసిపోతుంది. మొదటి భాగంలో ఇంతవరకు రెండవ శ్లోకంలోనూ మూడవ శ్లోకంలోనూ చెప్పినటువంటి పక్షాలన్నిటినీ సమన్వయపరిచి నేను ఒక నిర్ణయం చెప్తాను, ఆ నిర్ణయాన్ని జాగ్రత్తగా విను అనే మాట స్పష్టంగానే తెలుస్తోంది. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా అని నేను నిశ్చయాత్మకంగా చెప్తాను, తేల్చి చెప్తాను, దాన్ని జాగ్రత్తగా విను. శృణు అంటే కేవలం విను కాదు, విని ఆచరించుకోకూడను, ఆచరణ దాకా తీసుకువెళ్ళేట్లుగా విను. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగం గురించినటువంటి నిర్ణయాన్ని నేను చెప్తాను, నా నోటి ద్వారా నువ్వు విను. ఇంతవరకు చెప్పినటువంటి పక్షాలన్నిటినీ సమన్వయపరిచి నేను నిర్ణయం చెప్తాను, దాన్ని నువ్వు జాగ్రత్తగా విను. అలాగే నువ్వు అనుకుంటున్నట్లుగా నీ ప్రశ్నకు మూలమైనటువంటి ఒక విషయం తప్పు ఉంది. నీవు ప్రశ్నను ఏమని వేశావు? సన్యాసము త్యాగము వేరువేరా ఒకటేనా? అది ఒకటే అయినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? శ్రద్ధ అనే దాని యొక్క ప్రస్తావన లేదా త్రివిధంగా మూడు రకాలుగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది, రాజసంగా ఉంటుంది, తామసంగా ఉంటుంది అనే దాని యొక్క ప్రస్తావన కేవలం క్రియలలో మాత్రమే ఉంటుంది, కానీ క్రియా త్యాగానికి అది వర్తించదు కదా అనే కదా నువ్వన్నావు. అలా ఏమీ లేదు, త్యాగానికి కూడా, త్యాగం కూడా మూడు రకాలుగా ఉండటం ఉంది. త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుంది. నీ మూల అభిప్రాయం తప్పు, త్యాగానికి ఏ నియమము వర్తించదు, క్రియలకు వర్తించేటువంటి నియమం ఏది త్యాగానికి వర్తించదు. క్రియలంటే శ్రద్ధగా చేసుకోవాలి, ఆ శ్రద్ధగా చేసుకోవలసినటువంటి క్రియలు, శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి క్రియలు కూడా మూడు రకాలుగా ఉంటాయి. కానీ క్రియా త్యాగం చేసుకోవాలి అంటే మాత్రం క్రియా త్యాగానికి ఈ నియమం వర్తించదు. శ్రద్ధ అనేది రాదు, శ్రద్ధ రాదు కాబట్టి సాత్వికము రాజసము తామసము అనే మాట దానికి వర్తించదు అని నువ్వు అభిప్రాయపడుతున్నావు కదా, అది లేదు. ఆ విషయం కూడా నేను నిర్ణయంగా చెప్తాను, దాన్ని కూడా విను. త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. క్రియలాగానే క్రియా త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుంది. శ్రద్ధ యొక్క ప్రస్తావన తర్వాత చేసుకుందాము. క్రియ ఎప్పుడైతే మూడు విధాలుగా ఉన్నదో అప్పుడు క్రియా త్యాగం కూడా మూడు విధాలుగా ఉండి తీరుతుంది. ఏ రకంగా మూడు రకాలుగా ఉంటుంది, ఎలా దీన్ని సాత్వికము రాజసము తామసము అని అర్థం చేసుకోవచ్చు అని నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అని పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నాడు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అని. పరమాత్మ నిర్ణయాన్ని కొంతమేరకు సూచనాత్మకంగా ప్రకటించేసేసాడు. మనం ఇప్పుడే అనుకున్నట్లుగా సమన్వయాన్ని గనక సాధించుకోగలిగినట్లయితే విరుద్ధమైనటువంటి ప్రస్తావనలను చేస్తున్నట్లుగా కనిపించేటువంటి వాక్యాలను సమన్వయం చేసుకోగలిగినట్లయితే పరమాత్మ చెప్పబోతున్నటువంటి నిశ్చయం రానే వస్తోంది. సూచనాత్మకంగా ఆయా పక్షాలను ఉదహరించడం ద్వారా, ఆ పక్షాలను బోధించేటువంటి వాక్యాలను సూచించటం ద్వారా పరమాత్మ సూచనప్రాయంగా నిర్ణయాన్ని చెప్పేశాడు. కానీ ఎవరెవరు ఏ ఏ అర్హతలో ఉన్నారు, ఎవరెవరికి ఎంత మేరకు యోగ్యత ఉన్నది అని పరమాత్మ తన నోటి ద్వారానే చెప్పదలుచుకున్నాడు. కాబట్టి నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా అని అంటున్నాడు. అదేవిధంగా శ్రద్ధ విషయంలోనూ లేదా కర్మత్యాగానికి శ్రద్ధా నియమాలు ఏవి అంటవు అనే విషయంలోనూ మూలాభిప్రాయంలో కొంచెం మార్పు చేసుకోవలసి ఉన్నది అనే అభిప్రాయాన్ని కూడా పరమాత్మ కలిగి ఉంటూ ఈ రెండు విషయాలను నేను చెప్తాను అని ఈ శ్లోకంలో ప్రతిజ్ఞ చేస్తున్నాడు. పరమాత్మ చెప్పబోయేటువంటి విషయాలను వినటం అనేది మనం చేసే పనే, లేదా పరమాత్మ చెప్పబోయేటువంటి విషయాలను విని ఆచరణలోకి ఎంతో కొంత తెచ్చుకోవటం అనేది మనకు అంగీకారయోగ్యమైనటువంటి విషయమే. దాన్ని చాలాసార్లు మనం సూత్రప్రాయంగా అంగీకరించుకుని సిద్ధపరచుకుని ఉన్నాము. కాకపోతే పరమాత్మ చెప్పబోతున్నటువంటి విషయం మనకు సూచనప్రాయంగానే తెలిసింది కాబట్టి తొందరపడి అన్నీ విడిచిపెడతాము అనేటువంటి భ్రమలకు మనం తొందరపడి రావద్దు. మనవడు అడిగినట్లుగా ఏవి పిందెలు ఏవి కాయలు నాకేమి కనిపించడం లేదు, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అనేటువంటి మాటను కూడా మనం తొందరపడి మాట్లాడవద్దు. కన్ఫ్యూజింగ్ అనేది పరిచయం లేకపోవటం వలన, పరిచయం ఎక్కువ కాలం కలుగకపోవటం వలన మాత్రమే కలుగుతోంది. కానీ నిజంగా ఇందులో దిగితే కన్ఫ్యూజింగ్ అనేది లేనే లేదు, కన్ఫ్యూషన్కి ఆస్కారమే లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటూ మన కాయ, మన ఫలం పాకానికి పరిపాకానికి వచ్చేంత వరకు పరమాత్మ చెప్పినట్లుగా ఆ యజ్ఞ దాన తపః కర్మలను ఆచరించుకునే దిశగా మన మనస్సుని మనం సమాయత్తపరచుకుందాం. ఆ దిశగా మన మనస్సు సమాయత్త పడాలి అని, ఆ దిశగా మన ప్రయత్నం సాగాలని, అదే సమయంలో మనకు అంతఃకరణ శుద్ధి సత్వశుద్ధి ఏర్పడాలని, మనలో కూడా పరిపూర్ణమైనటువంటి యోగ్యత వచ్చి జ్ఞానార్హత మన మనస్సుకి రావాలని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. No.